హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నైన్ టెక్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో మనము ఇండెమ్యూనిటీ బాండ్ గురించి అయితే మాట్లాడుకుందాం ఈ యొక్క వీడియో ఎందుకు చేస్తున్నానంటే మన స్టేషన్ మాస్టర్ గ్రూప్లో ఆ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అందులోకి వెళ్ళి జాయిన్ అవ్వండి ఎవరైనా ఉంటే అయితే ఈ యొక్క గ్రూప్లో ఇండెమ్యూనిటీ బాండ్ గురించి చెప్పండి బ్రదర్ అని అయితే అడిగారు అందుకని నేను వాళ్ళకి చెప్పాను చేస్తానని అందుకే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ యొక్క ఇండెమ్యూనిటీ బాండ్ అనేది రైల్వేలో జాయిన్ అయ్యే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది తర్వాత మీకు ట్రైనింగ్లో కూడా చెప్తారు దీని గురించి దీని గురించి అయితే మనము కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి అయితే ఇండియమ్యూనిటీ బాండ్ గురించి చెప్పి ఇంకా అలాగే మధ్యలో నేను యొక్క ట్రైనింగ్ గురించి కూడా కొంచెం చెప్పాల్సి ఉండిద్ది మీకు అప్పుడే ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది అనమాట ఓకే అసలు ఇండియమ్యూటివ్ బాండ్ ఏంటంటే దీని యొక్క మెచ్యూరిటీ టైము ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఈ ఫైవ్ ఇయర్స్ ఏంటంటే ఒక రైల్వే వార్డు కింద రైల్వేలో మేము ఫైవ్ ఇయర్స్ ఖచ్చితంగా ఈ యొక్క డ్యూటీ చేస్తాము అనేటువంటి షూరిటీ మనం ఒక జాయిన్ అవుతున్నాం కాబట్టి రైల్వే వాడికి ఒక షూరిటీ అయితే ఇవ్వాలి నేను ఖచ్చితంగా రైల్వేలో ఫైవ్ ఇయర్స్ వర్క్ చేస్తాను ఈ యొక్క రైల్వేను వదిలిపెట్టి నేను వేరే జాబ్కి వెళ్ళను అనేటువంటి విధంగా అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది చాలామంది పిల్లలు పోస్ట్ ఆఫీసులు కానీ లేదా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్గా లేదా ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటా ఏం జరుగుతుందంటే వీళ్ళు మళ్ళీ రైల్వేకి రాశారు స్టేషన్ మాస్టర్కి కొంతమంది సెలెక్ట్ అయితే అయ్యారు వీళ్ళందరైంది ఇప్పుడు ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఇప్పుడు ఇలా వస్తున్నారు కదా రేపు ఫ్యూచర్లో రైల్వే ఎంతో డబ్బు అయితే ఖర్చు పెట్టి మనల్ని రిక్రూట్మెంట్ చేసుకుంటుంది కాబట్టి మనం ఏం చేయాలి ఆ యొక్క ఫైవ్ ఇయర్స్ కూడా మేము అందులోనే ఉంటాము అనే గ్యారెంటీ అయితే ఒక షూరిటీ అయితే మనం ఇవ్వాల్సి ఉండిద్ది దాన్నే ఇండమినిటీ బాండ్ అంటారు దీనికి ఫైవ్ ఇయర్స్ అనేది వ్యాలిడిటీ అయితే ఉండిద్ది ఈ యొక్క అసలు నేను ఇప్పుడు కొంచెం ట్రైనింగ్ గురించి అయితే చెప్పాల్సి ఉండేది ఫ్రెండ్స్ అందుకు నేను ట్రైనింగ్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం మనకి ఒక వ్యక్తికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత అతను పోస్ట్కి సెలెక్ట్ అయినట్టు ఒక కన్ఫర్మేషన్ వచ్చేది ఇంకా అతన్ని ట్రైనింగ్కి అయితే పిలుస్తారు ఈ యొక్క ట్రైనింగ్కి ఎక్కడ ఇస్తారంటే ఒక స్టేషన్ మాస్టర్గా కానీ గూడ్స్ గార్డ్గా కానీ ఇలా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరికి కూడా మనకి జెడ్ అని ఉండేది జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క ఇన్స్టిట్యూట్లో మనకి ట్రైనింగ్ అయితే ఇస్తారు స్టేషన్ మాస్టర్కి వచ్చేసరికి నియర్లీ ఒక నైంటీ డేస్ అయితే ట్రైనింగ్ ఉండిద్ది సెలవులు అవన్నీ తీసే ఇంకా ఈ ఈ నైంటీ డేస్లో ఏం జరుగుతుందంటే మనకి వాళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు ఎందుకంటే మనం ఒక నైంటీ డేస్ కూడా అక్కడ జెడ్ ఆర్టీఐలోనే ఉండాల్సి వచ్చింది అక్కడ ఉండాల్సి వచ్చినప్పుడు ఏంటి మనకి వాళ్ళు ఒక రూమ్ అయితే ఇస్తారు ఇంకా ఫుడ్ కూడా ప్రొవైడ్ వాళ్ళే చేస్తారు ఫుడ్ ప్రొవైడ్ ఇంకా నెక్స్ట్ మనకి టీ స్నాక్స్ కూడా అక్కడే లభిస్తాయి ఓకే ఇంకా దీని తర్వాత మనకి ట్రైనింగ్ సార్స్ ఉంటారు కదా ట్రైనింగ్ ఇవ్వటానికి మనకి సార్స్ ఉంటారు వాళ్ళకి ఫీ కూడా కొంచెం మనం కట్టాల్సిన పని లేదు వాళ్ళు ట్రైనింగ్ అయితే వేస్తారు ఓకే ఇంకా మనకి బుక్స్ ఉంటాయి జెడ్ అండ్ జి అండ్ ఎస్ఆర్ రూల్ అని ఓకే జనరల్ రూల్ జనరల్ రూలు సబ్సిడీ రూలు అని అయితే మనం పిలుస్తాము దీని ప్రకారంగా మనం అయితే వర్క్ చేయాల్సి ఉండేది ఇది మనం నేర్చుకునేది అక్కడ ట్రైనింగ్లో అయితే ఇది ఎందుకు చెప్తున్నారు బ్రదర్ అంటే ఇప్పుడు పాయింట్కి వస్తాను మీకు ఫుడ్ ప్రొవైడ్ చేసినందుకు ఎంతో కొంత ఖర్చు అయ్యిద్ది ఇంకా టీకి స్నాక్స్కి కొంత ఖర్చు అయ్యిద్ది మీకు రూ రూమ్ ఇచ్చినందుకు కూడా కొంత ఖర్చు అయ్యిద్ది ఇవన్నీ వాడైతే తీసుకోడు మీ దగ్గర ఇంకా దానికి తోడు మీకు ట్రైనింగ్ పీరియడ్లో ఏం జరిగింది అంటే అన్ని అలవెన్స్ అన్ని అలవెన్స్లు అయితే రావు కానీ నేను నిన్న స్టేషన్ మాస్టర్కి ఈ యొక్క శాలరీ స్లిప్ కూడా అయితే చేశాను ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి అందులో మనకి స్టేషన్ మాస్టర్ యొక్క బేసిక్ పే డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ అంటే డిఏ ఇంకా వేరే అలవెన్స్ హెచ్ఆర్ఏ కానీ నైట్ డ్యూటీ డ్రెస్ అలవెన్స్ అన్నీ చెప్పడం జరిగింది ఎవరైనా చూడకపోతే అందులోకి వెళ్ళండి అయితే ఆ యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా చూసుకున్నట్లయితే ఏం జరుగుతుంది మనకి అక్కడ ట్రైనింగ్లో బేసిక్ పే ప్లస్ డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ రెండు కూడా కలిపి అయితే ఇచ్చేస్తాడు అది ట్రైనింగ్లో ఇవ్వని ఇంకా మనకి తర్వాత ఆ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత అయినా కానీ ఏదో ఒక టైంలో మీకు ఖచ్చితంగా మనీ అయితే పడిపోతాయి మీకు అక్కడ ఉన్న రోజులకి వాడైతే వాడు మీకు మనీ కూడా ప్రొవైడ్ చేస్తాడు ఏది మీకు ట్రైనింగ్ ఇచ్చి ఫుడ్ ప్రొవైడ్ చేసి ఇంకా ట్రైనింగ్లో మీకు బేసిక్ పే ప్లస్ డిఆర్ఎన్ఎస్ అలవెన్స్ ఈ రెండు కలిపితేనే మనకి సుమారుగా ఒక నలభై వేలు అయితే రావటం జరిగింది నలభై ఐదు వేలు దాకా ఓకే మీకు ఒక నలభై వేలు అయితే శాలరీ ఇచ్చేస్తాడు ట్రైనింగ్లోని ఓకేనా ఇంత ఖర్చు పెట్టి మనల్ని తీసుకుంటున్నాడు కాబట్టి మనం వాడికి ఒక భరోసా అయితే ఇవ్వాల్సి ఉండిద్ది ఓకేనా మనం జాయిన్ అయ్యేటప్పుడు మళ్ళీ అలాగే మనకు ఒక స్టేషన్లో వర్క్ చేయమని అక్కడికి తీసుకువెళ్తారు ఒక టెన్ డేస్ లేదా ఒక వన్ వీక్ మనకి ట్రైనింగ్ పీరియడ్ ఉండిద్ది స్టేషన్లో ఓకేనా ఇవన్నిటికి కూడా వాడికి అయితే కొంత ఖర్చు అయితే అయ్యిద్ది మనం మళ్ళీ తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ అయితే ఖచ్చితంగా మనం ఏ పోస్ట్కి అయితే సెలెక్ట్ అయ్యామో ఆ యొక్క పోస్ట్లో అయితే మనము డ్యూటీ చేయాలి ఓకే మీకు ఇదంతా అర్థమైంది కదా ట్రైనింగ్ ఎందుకు చెప్పాను అసలు స్టార్టింగ్లో మీకు ఇండెమ్యూనిటీ బాండ్ బాండ్ అంటే ఏందో చెప్పాను ఇండెమ్యూనిటీ బాండ్ అంటే మన సాధారణ భాషలో చెప్పుకోవాలంటే సెక్యూరిటీ బాండ్ ఓకే ఈ సెక్యూరిటీ దేనికి నేను ఖచ్చితంగా నేను రైల్వేలోనే వర్క్ చేస్తాను మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఎందుకు ఇలా ఎందుకు తీసుకుంటాడంటే చాలామందికి కూడా ఇప్పుడు సపోజ్ ఉన్నాను అనుకోండి నేను నాకు ఈరోజు రైల్వే పోస్ట్ రావచ్చు రైల్వేలో స్టేషన్ మాస్టర్ రావచ్చు కానీ ఫ్యూచర్లో నాకు ఏపీ గవర్నమెంట్ నుంచి ఏపీ గవర్నమెంట్ నుంచి కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్కి నేను ఇవి రాసుకున్నా ఇది జూనియర్ ఇంజనీర్గా ఆ పోస్టులు వస్తే వాటికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది లేకపోతే ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యి వాటి రిజల్ట్స్ వచ్చి వాటికి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటుంది ఇలా రైల్వేని వదిలిపెట్టి వెళ్తే వాటికి ట్రైనింగ్లో ఇచ్చినటువంటి ఖర్చులు మీకు ఓకే దానికి తోడు మీకు శాలరీ ఇస్తాడు మీకు మళ్ళీ ఏదైనా ఒక వన్ ఇయర్ వర్క్ చేశారనుకోండి ఆ యొక్క వన్ ఇయర్కి శాలరీ ఇచ్చేస్తాడు మీకు ఇంత ప్రొవైడ్ చేసినటువంటి రైల్వేకి మీరు ఫైవ్ ఇయర్స్ కూడా కంటిన్యూస్గా వర్క్ చేయకపోతే వాడికి చాలా లాస్ అయితే జరిగింది అందుకని ఈ యొక్క ఇండెమ్యూనిటీ బాండ్ని ఓకేనా ఇండమ్యూనిటీ బాండ్ని అయితే వాడు ఖచ్చితంగా తీసుకుంటాడు ఓకేనా ఇంకా ఇది ఫ్రెండ్స్ దాన్ని ఫిలప్ చేయాల్సి ఉండేది వాటి గురించి వీడియోస్ నేను తర్వాత అయితే చేస్తాను ప్రజెంట్ అయితే అవసరం లేదు ఓకేనా మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను ఇండియమిటీ బాండ్ అంటే ఏంది అసలు దానికి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్పాలి ఈ యొక్క ఎవరైతే దీనికి దీ బాండ్ ఇచ్చిన తర్వాత బాండ్కి మీరు సంతకం చేసిన తర్వాత రైల్వేని కనుక వదిలిపెట్టెళ్తే మీకు రైల్వే వాడు ఎంత ఖర్చు అయితే పెట్టుకున్నాడో ఆ ఖర్చు మొత్తము కూడా మీకు మళ్ళీ అమౌంట్లో వేస్తాడనమాట రిటర్న్ కట్టాలి మనము ఒక రెండు లక్షల శాలరీ మనం సంపాదించామనుకోండి రైల్వే నుంచి మనం ఆ రెండు లక్షలే కాక ఇంకా ట్రైనింగ్ పీరియడ్లో వాడి ఖర్చులు ఏవైనా అవి కూడా వేస్తాడు ఇంకా వాడికి ప్రతి ఒక్క ఖర్చు ఇప్పుడు మనం ఈ యొక్క వన్ ఇయర్లో ఏదైనా మెడికల్కి వెళ్ళాము అనుకోండి ఎందుకంటే మనకి మెడికల్ ఫీ మనకి మెడికల్ అనేది బయట ఫ్రీగానే చేస్తారు ఈ ఖర్చులన్నీ కూడా మనం రిటర్న్ ఇవ్వాల్సి ఉండేది అది వన్ ఇయర్ చేసిన ఫైవ్ ఇయర్స్ అయితే కంపల్సరీ చేయాలి ఆ తర్వాత మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మరి ఇది ఫ్రెండ్స్ ఇండియమ్ బాండ్ గురించి ఇంకా మన ఛానల్లో మన దగ్గర టెలిగ్రామ్ గ్రూప్లు ఉన్నాయి రైల్వే వాళ్ళకు ఉపయోగపడే విధంగా క్లాసులు ఉన్నాయి ఇంకా స్టేషన్ మాస్టర్ గ్రూప్ డికి సంబంధించినటువంటి ప్రతి వీడియో మెడికల్ కానీ పిఈటి కానీ ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ ప్రతి వీడియోలు అయితే చేసి పెట్టాము ఎవరైనా చూడకపోతే అక్కడ వెళ్ళి చూడండి మీకు కనుక నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా వారికి కూడా షేర్ చేస్తే అందరి మన తెలుగు పిల్లలందరూ కూడా హిందీ వాళ్ళు రాకుండా అయితే మనం ఆపుకోగలం ఇలా అన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు మనము తెలుగు పిల్లలు హిందీ వాళ్ళు రాకుండా ఆపుకొని మనమే మనం మనకు పో మనకు ఉన్నటువంటి పోస్టులో మనం జాయిన్ అవడానికి కాంట్రెస్ట్ ఉండేది కాబట్టి అందరూ కష్టపడి చదవండి రేపు రోజున రైల్వేలో మీ అందరికి కూడా జాబ్ అయితే కన్ఫామ్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను బాయ్